వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీపై టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏంటంటే చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాకి ధైర్యం చాలా ఎక్కువని, ఆమె మాట తీరే వేరని, ఆమె జోలికి వెళ్లాలంటే మగాళ్ళు సైతం ఉణికిపోవాల్సిందేనని శివప్రసాద్ వెల్లడించారు. అసలు రోజా తొలి సినిమా ఎంట్రీ ఎలా జరిగిందంటే 1991లో ప్రేమ తపస్సు సినిమాని ప్రారంభించామని, అయితే ఆ చిత్రంలో హీరోయిన్గా ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని, 6 నెలల పాటు అనేక చోట్ల తిరిగామని, ఫైనల్గా శ్రీలత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశామని చెప్పారు. ఇక తర్వాత ఆమె పేరును రోజాగా మార్చి ఆ చిత్రంతో వెండి తెరకు పరిచయం చేస్తామని, ఆ రోజుల్లోనే రోజాకి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ పెర్ఫెక్ట్గా నేర్పించామని, ఒక బాధ్యతగా తీసుకుని రోజాని హీరోయిన్గా ప్రజెంట్ చేశామని గుర్తు చేశారు. దీంతో రోజా సినీ ఎంట్రీ మ్యాటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.